ఎల్లూ ఏక్స్ ఛానల్ గా ఖండితాయి బ్రాహ్మణు ఎక్కువ ఎంటర్ప్రీన్యూర్ అసోసియేషన్ బ్రాహ్మణ వ్యాపారవేత్తల సంఘం ఎస్సీఏ పేరుతో ఐదేళ్ల క్రితం ఆరంభించిన సంస్థ ఒక తెలంగాణకే పరిమితం కాకుండా విస్తరించాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఆరంభించింది ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీస్ చేస్తున్నారు కొత్తగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఒక చాప్టర్ ఆరంభించారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన నేషనల్ ప్రెసిడెంట్ మూర్తి గారు ప్రధాన కార్యదర్శి కిషన్ గారు విశ్వనాథ్ గారు వీళ్ళంతా ఉన్నారు మూర్తి గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు కర్ణాటక చాప్టర్ ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు ముందుగా సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అనేది మనం ఒక మైలు రాయిజ్కి ముందుకు వెళ్ళామని చెప్పుకోవచ్చు హైదరాబాదులో అనేది మనం గత వారంలోనే డైరీ లాంచ్ అనేది చేయడం జరిగింది ఎమ్మెల్సీ వాణిదేవి గారి మేడం చేత రమణాచారి గారి చేత మన ఈ డైరీ లాంచ్ అనేది చేయడం జరిగింది అలాగే మరొక మైలు రాయిజుగా మనం కర్ణాటక స్టేట్లో కూడా కొంతమంది సభ్యులందరూ కూడా పిలిచి వాళ్ళందరూ కూడా చాప్టర్ అనేది ఓపెన్ చేసేసి ఇక్కడ కూడా ఈరోజు అనేది దాదాపు యాభై మంది సభ్యులతోటి మనం ఇక్కడ డైరీ లాంచ్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి పథకాలు అనేది అలాగే విజయవాడలో సా చేశాము తర్వాత వైజాగ్లో కూడా మేము డైరీ లాంచ్ అనేది నెక్స్ట్ వీక్లో అనేది ప్లాన్ చేసుకుంటున్నాం ఇలా ప్రతి స్టేట్కి కూడా సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అనేది వెళ్తూనే ఉంది సో దీనికి మా అందరూ సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా అందరినీ కూడా సనాతన ఎంటర్ప్రైజెస్కి రావాలని చెప్పి మా కోరిక ఇందులో ఏంటంటే ప్రతి బ్రాహ్మడు కూడా ఏంటంటే కనుక ఇంటి దగ్గర ప్రతి బ్రాహ్మడు కూడా ఒక సనాతన ఎంటర్ప్రైజెస్లో మెంబర్ అయ్యి మెంబర్ నుంచి కూడా బిజినెస్ అభివృద్ధిలోకి రావాలనే ఒక మా యొక్క లక్ష్యం ప్రతి ఒక్క ప్రతి బ్రాహ్మణుడు కూడా ఏంటంటే కనుక మనం ఇప్పటివరకు ఎంతోమంది దగ్గర చేయి చాసటమే జరిగింది కానీ బిజినెస్లోకి అనేది అభివృద్ధిలోకి రావట్లేదు కానీ ఈరోజు సనాతన ఎంటర్ప్రైజెస్ అనోసియేషన్ అనేది మీకు చెయ్యి అందించి అందరూ కూడా ఒక వ్యాపారవేత్తగా అనేది ఎదగాలని చెప్పేసి ఒక లక్ష్యంతో అనేది సనాతన ఎంటర్ప్రైజెస్ ముందుకు సాగుతోంది ఇలా ప్రతి స్టేట్కి కూడా మేము వెళ్తూ అందరినీ కూడా బ్రాహ్మణులందరినీ కూడా సమైక్యతం చేసేసి వాళ్ళ వ్యాపారవేత్తలుగా మార్చాలనే మా యొక్క సంకల్పం దీన్ని సహకరిస్తున్న మీ ఏబి సిక్స్ వాళ్ళకి కూడా చాలా సంతోషం అలాగే మా టీం మెంబర్స్ అందరూ కూడా ఈరోజున మరి హైదరాబాద్ నుంచి మరి దాదాపు దా పది మంది వచ్చేసి మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన పంచుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మాకు ఈరోజున అవకాశం ఇచ్చిన మరి మా ప్రభాకర్ గారు కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడే ఉన్నారు సో ఈ రోజు అనేది ఇంత పెద్ద భారీ ఎత్తుగా మాకు కర్ణాటక స్టేట్లో ఆతిథ్యం ఇచ్చి మాకు అందరికీ కూడా మమ్మల్ని వెల్కమ్ చెప్పడంతో వారికి కూడా కంగ్రాచులేషన్స్ వారి యొక్క తెలంగాణ మన కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్గా వారు ఎన్నిక జరిగింది వారి ఆధ్వర్యంలోకి కర్ణాటక అనేది ఇంకా విస్తరించాలని చెప్పేసి బ్రాహ్మణులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారవేత్తగా ఎదగాలని చెప్పేసి ఆయన కోరుతున్నాం ఇలాగ ఆయన టీం ఒక బలోపేతం చేసుకోవాలని చెప్పేసి మా యొక్క సనాతన సెంట్రల్ టీం నుంచి కూడా ఆయన్ని కోరడం జరిగింది సో ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా యొక్క సంకల్పం మా యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క సంఘ మా యొక్క చైర్మన్ గారి సంకల్పం మా యొక్క ఫౌండర్ గారి సంకల్పం ఒకటే ప్రతి బ్రాహ్మణుడు కూడా వ్యాపారవేత్తగా ఎదగాలి ప్రతి అవసరానికి మీ డ్రీమ్ హోమ్ ప్రణీత్ గ్రూప్ లగ్జరీ విలాస్ మరియు ప్రీమియం అపార్ట్మెంట్స్ ప్రణీత్ నైట్ బుడ్స్ బీరం కూడా నియర్ పటాన్ చేరు విజిట్ www.praneet.com అనేది ఒకే మా యొక్క సంకల్పం ఆ యొక్క సంకల్పంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎంతోమందిని ఎన్నో చోట్ల ఉద్యోగస్తులుగా మనం చూడగలిగాం కానీ వ్యాపారవేత్తలు వేత్తలుగా అనేది మనం చూడలేకపోయాం ఇప్పటివరకు కూడా కానీ ఇప్పటి నుంచి కూడా ప్రతి బ్రాహ్మడు కూడా ఒక వ్యాపారవేత్తగా ఒక పెద్ద వ్యాపారవేత్తగా అనేది ఒక బిగ్గెస్ట్ ఎంటర్ప్రన్నర్స్గా అనేది ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని చెప్పే మా యొక్క సంకల్పం అలాగే మా యొక్క చైర్మన్ గారు మన నరేంద్ర కామరాజు గారు కూడా దీనికి ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ కూడా ఎవరికైనా ఐడియాస్ ఉన్నట్లయితే కనుక మీరందరూ ఐడియాస్ తోటి మా దగ్గర రండి ఒక ఎంటర్ప్రీస్గా మేము మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్పేసి ఒక సంకల్పంతో అనేది దాదాపు ఇప్పటివరకు కూడా ఒక పన్నెండు మందికి దాదాపు పన్నెండు మంది కంపెనీలకి పైకి తీసుకు గ్రోత్ తీసుకురావడం జరిగింది వీళ్ళు ఈ విధంగా చేస్తున్న మా యొక్క చైర్మన్ గారికి కూడా ఈ యొక్క మన లైవ్ టీవీ ద్వారా కానీ మనకు అన్ని స్టేట్స్కి కూడా ప్రతి ఎవరైనా కనుక బ్రాహ్మణులు డబ్బు లేకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఐడియా ఉంటే మా దగ్గర రండి అని చెప్పేసేసి మా యొక్క సనాతన అనేది మా యొక్క చైర్మన్ యొక్క సంకల్పం ఐడియా ఉంటే చాలు కోటీశ్వరుడు అవ్వాలంటే కనుక మీరు యొక్క ఎంటర్ప్రైన్జెస్కి అవ్వాలంటే ఒక్క ఐడియాతో మీరు రండి కోటీశ్వరుడు అవ్వటం అనేది ఖాయం సో మీ ఐడియా మా దగ్గర తీసుకురండి మేము మీ ఐడియాని తీసుకొచ్చి అభివృద్ధిలో తీసుకొచ్చే బాధ్యత సనాతన అనేది భుజ స్కంధాలు మీరు తీసుకువెళ్తూ ఉంటుంది దానికి మా యొక్క టీమ్ మెంబర్స్ ఉంటారు ఒకవేళ మీ దగ్గర బిజినెస్ చేయాలనే సంకల్పం ఉన్నట్లయితే కనుక దానికి తోడు మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక బిజినెస్ చేయదలుచుకున్నారో వాళ్ళకి ధైర్యం సాహసం డబ్బు లేకపోయినప్పటికీ కూడా అన్ని విధాలుగా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నాం దీనిలో కూడా ఇప్పటికీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనింగ్ పీపుల్స్ అందరూ కూడా మీకు బిజినెస్లో అభివృద్ధిలోకి ఎలాగ రావాలి బిజినెస్ అనేది ఎలా మొదలు పెట్టుకోవాలి అనే దాంతో మొదలు పెట్టుకుని ఇందులో ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి ఫండింగ్ కానివ్వండి అలాగే ఒక ఒక అభివృద్ధిలోకి రావాలంటే కనుక స్టార్టప్ కంపెనీగా ఎలా ఎదగాలి అనే దాని గురించి కూడా మేము సనాతన అనేది ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసింది నాకు తెలిసి ఈ జే ఒక సంక్రాంతి పండగ తర్వాత ఈ యొక్క ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సనాతన ఎంటర్ప్రైజులు మెంబర్ అవ్వాలని కోరుతున్నాము మెంబర్ అయ్యి మీ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా కోటేశ్వరుడు కావాలని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి బో బ్రాహ్మణ్ని కూడా తీర్చిదిద్దిద్దాం అలాగే రాజకీయ రంగాల్లో కూడా మేము ముందంచి వేస్తూ ఉంటాం ఇప్పటివరకు రాజకీయంగా మేము ఎదగలేకపోతున్నాం కొన్ని రాజకీయ వాళ్ళు మమ్మల్ని ఎదగనివ్వట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి మేము రాజకీయంలో గల బలోపేతం అవ్వాలని చెప్పేసి మా యొక్క బ్రాహ్మణ వేత్త వ్యాపారవేత్తలందరినీ కూడా రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా మేము కంగణం కట్టుకుంటూనే ఉన్నాం ఇది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా అనేది మా యొక్క బ్రాహ్మణ సంకేతం అనేది మేము నిరూపిస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబెడతాం వాళ్ళకి ఎలా గెలిపించుకోవాలనేది వాళ్ళ హక్కుల్ని ఎలా సాధించుకోవాలనేది కూడా మేము ఖచ్చితంగా అనేది చేసి చూపిస్తామని చెప్పేసేసి ఈ విధంగా సనాతన ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా నేను చేస్తున్నాను చేసి తీరుతానని చెప్పేసేసి నా యొక్క సంకల్పం దానికి నాకు సహకరిస్తున్న టీం మెంబర్స్ అందరికీ కూడా ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ నా ఇద్దరు ఉన్నారు నాకు లెఫ్ట్ అండ్ రైట్ లాగా ఉన్నారు నాకు మరి హరికృష్ణ గారు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు మరి ఇతర మరి మా ఫౌండర్ మాకు ప్రతిదానికి కూడా ముందు వెళ్ళండి అని చెప్పేసి మాకు ధైర్యం ఇస్తున్నాం మా ఫౌండర్ అమృత గారు ఉన్నారు ఎంతమంది సభ్యులు ఉండగా మేము అనేది ముందుకు దూసుకువెళ్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒకటే మా యొక్క లక్ష్యం ప్రతి బ్రాహ్మణుడు కూడా అభివృద్ధిలోకి రావాలి వాడి కాళ్ళ మీద వాడే నిలబడాలి వాడు ఎవరి దగ్గర చేయి చాచకూడదు వాడే అభివృద్ధిలోకి రావాలి వాడ కాళ్ళ మీద వాడు నిలబడాలి నిలబడేంత వరకు వాడికి కావాల్సిన ధైర్యాన్ని అన్ని విధాలుగా మా యొక్క సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అనేది చేస్తుంది చేసి నిలబడుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషం అండి చాలా బాగున్నాయి మీ ఎస్సీఏ లక్ష్యాలు అయితే ఇప్పుడు మీరు విస్తరించుకుంటూ పోతున్న ఏదైతే రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో చిన్న చిన్న బ్రాహ్మణ వ్యాపార సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల వాళ్ళతో మీరు ఎలా ఉంటుందో అందరినీ కలుపుకొని పోతారా లేకపోతే వాళ్ళు వాళ్ళు చేస్తూ మీరు వాళ్ళతో కలుపుకుంటూ వాళ్లకు సహకరిస్తూ మీరు చేస్తారా మొత్తం కలిపి ఒక ఎస్సీఏ కింద ఉంటారా తప్పకుండా సార్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న వేశారు ఈ రోజున బ్రాహ్మణులందరూ కూడా అనేక విధాల సంఘాలతో విచ్ఛిన్నం అయిపోతూనే ఉన్నారు కానీ ఇలాంటి విచ్ఛన్నం కాకుండా సంఘాలు అనేది కోపం వస్తే కనుక ఒక సంఘం పెట్టుకోవడం లేకపోతే కనుక ఆనందం వచ్చి ఇంకో సంఘం పెట్టుకోవటం అనేది లేకుండా అన్ని సంఘాలని బ్రాహ్మణులు ఎంతమంది సంఘాలను ఐక్యతం చేయాలని చెప్పి మా యొక్క సంకల్పం మేము ఖచ్చితంగా అనేది అన్ని సంఘాలను కలుపుకునే వెళ్తాం కానీ మా యొక్క సంఘానికి మీరు రావాలని చెప్పి కాదు అందరికీ సంఘాలకి మేము సహకరిస్తాం ఆ సంఘాల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి వాళ్ళ యొక్క మోటివ్స్ ఏంటి వాళ్ళ యొక్క విజన్స్ ఏంటి తెలుసుకుంటాం మాతో సహకరించాలని చెప్పి వాళ్ళు వారిని కోరుకుంటాం ఒకళ్ళు మాతో సహకరించలేనట్లయితే కనుక మేము వాళ్ళ సహకరించి వాళ్ళ అభిప్రాయాలు తగ్గట్టుగా మన బ్రాహ్మణ సంఘాన్ని అనేది ఎలా బలోపేతం చేసుకోవాలని ఖచ్చితంగా మేము చేస్తాం మీరు అడిగినట్లుగా వివిధ రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఆ సంఘాల్లో కూడా అందరి సంఘాలను కలుపుకుంటూ బ్రాహ్మణ వ్యాపారవేత్తలను పెంచాలనే మా యొక్క సంకల్పం సోషల్ సర్వీస్ అండ్ ఆర్గనైజేషన్ కాదు బిజినెస్ వ్యాపారవేత్తలుగా పెరగాలనే మా సంకల్పంతో ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళటం అన్ని రాష్ట్రాల్లో చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా కలుపుకోవాలి మా యొక్క సంకల్పం నెక్స్ట్ ఏ రాష్ట్రాల్లో విస్తరించబోతున్నారు ఇప్పుడు అయితే కనుక మన తెలంగాణలోనే కమిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పడింది తెలంగాణలో అలాగే మనకి అలా కర్ణాటకలో అనేది కమిటీ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా అనేది ఈరోజు కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నెక్స్ట్ స్టెప్ అనేప్పటికీ ఆంధ్రాలో అనేది ఆల్రెడీ ప్రెసిడెంట్ ఎన్నిక చేయడం చేయడం జరిగింది వారి ద్వారా అనేది సంక్రాంతి పండుగ తర్వాత కమిటీ అనేది మరొక అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని కమిటీ అనేది ఏర్పాటు చేసి అక్కడ పెద్దగా విస్తరిస్తామని చెప్పేసి కూడా మేము ఆంధ్రాలో విస్తరిస్తాం దాని తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ ఫస్ట్కి వచ్చేటప్పటికల్లా మన మన తమిళనాడుకి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం దాని తర్వాత వచ్చేప్పటికి మన మహారాష్ట్రలోకి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాం ఇప్పటికే చాలామంది మహారాష్ట్ర నుంచి కానీ మాకు ఆంధ్ర నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సనాతన అనేది మేము చేరుతామని చెప్పేసి మాకు చాలా మంది ఫోన్లు చేయడం జరుగుతుంది ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మా యొక్క సనాతనం తెలుసుకుని మేము కూడా బిజినెస్ వ్యాపారవేత్తలకు వెదగాలి మాకు కూడా మీ యొక్క సహాయ సహ సహాయ అందించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఫోన్ రావడం జరుగుతుంది దీనికి ఎక్స్క్లూజివ్గా అనేది ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక ఎక్స్క్లూజివ్గా అనేది ఒక ఆఫీస్ బేరను పెట్టాం దానికి ఎక్స్క్లూజివ్గా ఒక ఫోన్ నెంబర్ అనేది కేటాయించ జరిగింది దానికి ప్రతి ఏ టైం అయినా సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైం కూడా మీరు ఫోన్ చేసేయచ్చు మీ యొక్క సందేహాలు అది ఏదన్నా కూడా మా యొక్క ఆఫీస్ నెంబర్గా అనేది తెలియజేసినట్లయితే కనుక మేము ఖచ్చితంగా అనేది వాట్సాప్ కాల్లో వస్తాం లేదా కనుక ఒకవేళ దూర భారాల నుంచి రాలేకపోయినట్లయితే జూమ్ మీటింగ్ ద్వారానే ఏర్పాటు చేసి మీకు ఖచ్చితంగా అనేది సంఘ మా యొక్క సనాతన అనేది ఏర్పాటు చే నిలబడుతుందని చెప్పేసి మనం గర్వంగా చెప్తున్నాం వందలాది మంది బ్రాహ్మణ వ్యాపారవేత్తలను తయారు చేయాలనుకుంటున్నా ఎస్సీఏ లక్ష్యాలు నెరవేరాలని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ బెంగళూరు నుంచి కెమెరామెన్ చందుతో మీ విష్ణుదాస్ దయవిట్టు సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇది ఉపయోగం